హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమీ టాక్స్. పాలు పొంగిపోయి టీ మరకలతో ఎంత అసహ్యంగా తయారైంది చూసారా ఈ ఇండక్షన్ కుక్టాప్ స్టవ్. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా ఈజీగా క్లీన్ చేస్తానది మీకు చూపిస్తాను. ముందుగా ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఎక్కడైతే ఇది బాగా మాడిపోయిందో అక్కడ వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయ రసం అంతా కూడా స్టవ్ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఈ విధంగా చేయటం వలన మాడిపోయిన చోట ఈ బేకింగ్ సోడా నిమ్మరసం బాగా పనిచేసి చాలా ఈజీగా మాడిపోయిన దాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత ఒక స్క్రబ్ తీసుకుని దాంతో స్మూత్గా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడిచిన తర్వాత ఒక పొడిగుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏవైనా సరే ఈ నిమ్మరసము బేకింగ్ సోడా ఉపయోగించి మాత్రమే క్లీన్ చేయాలి. ఎప్పుడు కూడా వాటర్తో క్లీన్ చేయకూడదు. వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రికల్కి సంబంధించింది కాబట్టి కరెంటు లోపలికి కరెంటు స్టవ్ కాబట్టి మనకి షాక్ కొట్టడాలు స్టవ్ పాడైపోవడాలు అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుగురించి బేకింగ్ పౌడర్ నిమ్మరసంతో చాలా ఈజీగా ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువులను క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంతో నీట్గా ఈజీగా క్లీన్ అయిపోయింది కదా స్టవ్. ఇప్పుడు చూడటానికి కొత్త దానిలా మెరిసిపోతుంది ఈ స్టవ్. ముందు చూసినప్పుడు మాడిపోయిన ఈ టీ మరకలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా తొలగించేసింది బేకింగ్ సోడా నిమ్మరసం. నా టిప్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మెలమెలలాడే నా స్టవ్ ఈ విధంగా కొత్త దానిలా మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. నమస్తే.